Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ డిక్షనరీలో ఆ పదమే లేదా? జగన్ది రాజారెడ్డి రాజ్యాంగమని టీడీపీ అధినేత చంద్రబాబు, యువనేత లోకేష్ పదే పదే అంటుంటారు. అయితే జగన్ది నమ్మితే ప్రాణాలు పెట్టడం, నమ్మక ద్రోహం చేస్తే ఇంతకు ఇంత గుణపాఠం చెప్పడం నైజమని ఎరిగిన వారు అంటున్నారు. నిజానికి రాయలసీమ బిడ్డగా జగన్ ఎవరైనా మంచి చేస్తే జీవితకాలం గుర్తుపెట్టుకుంటారు, అదే చెడు చేస్తే వారిని బాగానే గుర్తు చేసుకుంటారు. అటువంటి వారి విషయంలో క్షమాపణ అన్నది బహుశా ఉండదేమో. ఇప్పుడు అచ్చెన్నాయుడు జైలు పాలయ్యాడు. ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసి మరీ ఆయనను కటకటాలు వెనక్కి నెట్టారు. అచ్చెన్నపై ఈఎస్ఐ కుంభకోణం అభియోగాలు ఉన్నాయి. అదే సమయంలో ఆయన జగన్కి రాజకీయంగా బద్ధ విరోధి. ఇప్పుడు మొదటిది పక్కన పెట్టి రెండవ దాన్ని చర్చకు పెడుతున్నారంత. ఒకసారి ఫ్లాష్ బ్యాక్ వెళితే జగన్ 16 నెలలు జైలు పాలయ్యాడు. 3.5 పదుల వయసులో తండ్రిని ఓవైపు కోల్పోయి బాధలో ఉంటే, మరోవైపు అయిన వాళ్ళకు దూరంగా అన్నాళ్ల పాటు జైలు గోడల మధ్యన జగన్ జీవితం గడపడం తలుచుకుంటే దుర్భరమే. జగన్కి ఈ రకమైన ప్రాప్తి కలగజేసింది కాంగ్రెస్ అధినాయకత్వంతో పాటు టీడీపీ అని కూడా వైసీపీ నేతలు అంటారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకరరావు వేసిన పిల్లికి టీడీపీ జోడైంది. టీడీపీ తరఫున అప్పట్లో ఈ కేసులో సహ పిటిషనర్లుగా చేరిన వారిలో కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజుతో పాటు అచ్చెన్నాయుడు అన్న దివంగత ఎర్రన్నాయుడు కూడా ఉన్నారు. ఇక అచ్చెన్నాయుడు జగన్ మీద గత 6 ఏళ్లుగా విరుచుకుపడుతున్న తీరును లోకమంతా చూసింది. ఇక్కడ ఇంకో విషయం కూడా ఉంది. అన్న ఎర్రన్నాయుడు వేసిన కేసులు పక్కన పెట్టి మరీ జగన్ అచ్చెన్నాయుడిని వైసీపీలోకి తీసుకోవాలని ఓ దశలో భావించారని టాక్. దానికి రాయబారిగా దివంగత ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి వ్యవహరించారట. ఆమె అచ్చెన్నను స్వయంగా పార్టీలోకి ఆహ్వానించారని చెబుతారు. అయితే అచ్చెన్నాయుడు మాత్రం సస్యమేర అనడమే కాదు, టీడీపీలో ఉంటూ జగన్కి ఎదురు నిలిచారు. అంతేకాదు జగన్ని ఏ ఇతర నాయకుడు అనని మాటలు అన్నారు. ఈ నేపథ్యంలో జగన్ అచ్చెన్నను బాగా గుర్తుపెట్టుకున్నారని అంటారు. జగన్ మార్క్ రాజనీతిని ఇప్పుడు కళ్ళారా చూస్తున్న వారికి ఆయన ఇంతకింత చెల్లిస్తాడని భయపడుతున్నారు. ముఖ్యంగా టీడీపీ తమ్ముళ్లలో ఈ కలవరం ఎక్కువగానే ఉంది. అచ్చెన్నకే ఇలాంటి ట్రీట్మెంట్ ఉంటే జగన్తో ఢీకొట్టి ఆయన రాజకీయ వ్యక్తిగత జీవితాన్ని సమాధి చేయాలని చూసిన తెలుగుదేశం పెద్దల పరిస్థితి ఎలా ఉంటుందో అన్న చర్చ కూడా సాగుతోంది. నాటి సర్కార్ తప్పుల మీద జగన్ సిబిఐ విచారణకు ఆదేశించడం వెనుక కూడా కుంభస్థలాన్ని కొట్టే మాస్టర్ మైండ్ ఉందని కూడా అంటున్నారు. మొత్తానికి జగన్ డిక్షనరీలో వారిని క్షమించడం అన్న పదమే లేదేమో, చూడాలి.